Hi friends, welcome to my channel. So, this video, ఎన్ని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉతుక్కొని పోయింది బట్టలు. ఇది ఒక లైన్, మళ్ళీ ఇంకో లైన్, టూ లైన్స్ బట్టలు. ఉదయాన్నే కాఫీ వెట్ మా స్ట్రాంగ్. ఆకలేస్తుంది కానీ మళ్ళీ తింటా.
జమ్మా నాని వస్తున్నా. హాయ్ మమ్మీ. హాయ్ నాని, ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? తిన్నావా లేదా? ఏం చేస్తున్నావమ్మా? ఊరికి ఆమ్లెట్ వేసుకున్నాను, తింటున్నా. ఆమ్లెట్ వేసుకుంటున్నా. ఏమేమి వేస్తారు ఆమ్లెట్కి? కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు. చూసే వాళ్ళకి ఆమ్లెట్ ఎట్లా కూడా వేసుకుంటారా తెలియదు. మిరియాల పొడి, ధనియాల పొడి వేసుకోవచ్చుగా. ఉందా ధనియాల పొడి? ఇదండి కిచెను, మా అమ్మది చిన్న కిచెను. అప్పుడప్పుడు నేను కూడా కుకింగ్ చేస్తూ ఉంటా. అయ్యో చిన్న చిన్న ఆమ్లెట్లు, దోశలు అవి పోసుకుంటూ ఉంటా. ఏంటది? మిరియాలు, మిరియాల పొడి. ఆమ్లెట్ ఒక జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం. డైజెషన్ బాగా అవుతుంది. ధనియాల పొడి, ధనియాల పొడి, కరేపాకు, కొత్తిమీర లేదా? కొత్తిమీర అయిపోయింది.
ఆనియన్ ఇప్పుడు టమాటా కూడా వేస్తారు కదా కొంచెం లైట్ ఆమ్లెట్ టమాటా బాగుంటుంది ఆనియన్స్ ధనియాల పొడి నేనైతే ధనియాల పొడి మిరియాల పొడి ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే మంచిగా బాగుంటుంది ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది అది పెట్టుకోవచ్చు కదా అది అమ్మో ఆమ్లెట్ వద్దులే ఆయన పత్తి ఉండమన్నాడు కదా కలిపావా ఉప్పు కారం వేసావా అలాగే ఉంది అండి పసుపు పసుపు ఆనియన్స్ ఇంకా ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవాల్సి ఉంది కదా అవును అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి కావాలి రెండు ముందు వేసుకో తర్వాత సరే జరు నేను వేస్తాను ఆమ్లెట్ వేసుకుంటా ఆమ్లెట్ చేసుకునే విధానం ముందు ఇట్లా ఆయిల్ వేసి ఆ తర్వాత అన్నిటినీ కలుపుకున్న మిశ్రమాన్ని ఇట్లా పాగిన నూనె పైన పెనం మీద వేయవలెను ఇందులో ఉప్పు కారం పసుపు మిరియాల పొడి ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర ముఖ్యంగా కోడిగుడ్లు ఉంటే రెండు మెంతులు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది మా మమ్మీ అన్నీ లైట్ లైట్గా వేసింది కానీ ఇంకా మంచిగా దండిగా వేసుకుంటే మంచి బాగా వస్తుంది కరివేపాకు కొత్తిమీర అవి ఇంకా ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ వేసుకోవచ్చు అన్నం కూడా రెడీగా పెట్టుకుంది బాగా ఆకలి వేస్తున్నట్టుంది ఎప్పుడెప్పుడు అయిపోతాం ఆమ్లెట్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఎగ్ కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అనుకోండి ఆపేసావా గ్యాస్ నాకు ఎగ్ తినాలనుంది వద్దులేమో పత్యం ఉన్నాడు కదా ఫిష్ అది కూడా ఎగ్ కూడా వద్దన్నాడు అండి మటన్ ఎగ్ అని చెప్పలేనా ఫిష్ మటన్ చికెన్ ఎగ్ కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది కదా ఏమైతే ఊతున్నావు ఆకుకూర ఉంది చూడు చపాతీ చపాతీలో కాకరకాయ కూడా ఉందిలే పచ్చడి తిన్నామంటే మళ్ళీ వేడి చేసి పొట్టనే పోస్తుంది ఇష్టం నిన్న కూడా దాంతోనే తింటాను ఆకుకూర కొంచెం వేసుకుని నైట్కి ఏదైనా చేసుకుందాం చేసుకోలేనంటావా చేయలేనంట చూడండి పచ్చడితో తింటుంది నిమ్మకాయ ఊరగాయ అది కూడా ఆకుకూర ఉంది తినొచ్చుగా కానీ నిమ్మకాయ ఊరగేమో కానీ ఆవకాయలోకి ఈ ఎగ్ ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అబ్బా నా స్వామి రంగా భలే ఉంటుంది అసలు తింటా రెండు ముద్దలు నిమ్మకాయ పచ్చళ్ళకి అసలు ఏమన్నా బాగుంటుందా కోడిగుడ్డ
చూసారా ఫ్రెండ్స్, ఎవరైనా డ్యూటీ నుంచి వచ్చాక రెస్ట్ తీసుకుంటారు, మా అమ్మ మాత్రం ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. మ్యాక్సిమం ప్రతి జాబ్ చేసే ప్రతి లేడీ కూడా ఇంతేనేమో, మార్నింగ్ లేయగానే ఇంటి పనులు, మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చాక మళ్ళీ ఇంటి పనులు చేసుకున్నాక అప్పుడు రిలాక్స్ అవుతారేమో వాళ్ళు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.